గంగరాల చెట్టు వీడియో షూట్ చేయడానికి వెళ్ళామండి నైట్. అక్కడ కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ జరిగాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూసి బాగా నవ్వుకొని ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అయిన చెట్టు గురించి తెలుసుకుందామండి. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే ముందుగా మీకే వస్తుంది. ఇప్పుడు చెట్టు గురించి తెలుసుకుందాము. అదేంటంటే గంగరావు చెట్టు అండి. ఈ గంగరావు చెట్టునే గంగిరేం చెట్టు అంటారు మన పల్లెటూర్లలో అయితే. కానీ దాని అసలు పేరు అయితే గంగరావి చెట్టు. ఈ కాయలు చలికాలంలో చాలామందికి కాళ్ళ పగులతో చాలా ఇబ్బంది పడుతుంటారండి. అలాంటి వాళ్ళకి ఈ కాయలతోటి మనము కాళ్ళ పగులను ఎలా నివారించుకోవచ్చో, ఇది ఎలా తయారు చేసుకోవాలనో చేసి చూపిస్తాను. అది ఎలానో చూద్దాము. చలికాలం స్టార్ట్ అయింది కదండి, చాలా మందికి ఆడవారిలో మగవారిలో కాళ్ళ పగుల సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతుంటామండి. అలాంటి వారి కోసము నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అవేంటంటే గంగరావి చెట్టు కాయలండి. చూడండి ఈ విధంగా ఉంటాయి గంగరావి చెట్టు కాయలు. ఈ కాయలు కొద్దిగా కొద్దిగా కాదు, బాగా ముదిరిన కాయలు తీసుకోవాలండి. ముదిరిన కాయలు అయితే పాలు చక్కగా పాలు వస్తాయి. చూడండి ఈ విధంగా బాగా ముదిరిన కాయలు తీసుకొని ఈ పైన ఉండే పొట్టు తీయాలండి. చేత్తోనే ఈ విధంగా ఒలిచినట్లయితే మనకి పొట్టు అనేది వస్తుందండి. చూడండి ఈ విధంగా ఈ పొట్టు తీసేస్తే మనకి చూడండి యెల్లో కలర్లో పాలు కనిపిస్తున్నాయి కదండి. ఈ పాలు మనకి మెడల పగుళ్ళు రక్తం కారుతున్నా సరేనండి, ఈ పాలని ఈ విధంగా యెల్లో కలర్లో ఉన్నాయి చూడండి పాలు. ఈ పాలని పగిలిన మెడల దగ్గర ఈ విధంగా ఉద్దాలండి, మర్దన చేయాలి బాగా చక్కగా. ఈ విధంగా చేసి పడుకోబోయే ముందు చేయాలండి. 10 to 15 డేస్ ఈ విధంగా మర్దన చేసి ఉదయాన్నే లేచి కాళ్ళు శుభ్రం చేసుకోవాలండి చల్లటి నీటితో. మీకు మంచి ఫలితం అనేది లభిస్తుందండి. చాలా బాధపడుతుంటాము మనము ఆడవాళ్ళము ఎక్కువగా. ఈ సమస్య నుంచి బయటపడాలంటే క్రాకెస్సర్ క్రీములు సైబాళ్ళు పనిచేయకుండా ఈ పాలు మీరు రెగ్యులర్గా పూసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది లభిస్తుందండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మీరు ట్రై చేయండి, మంచి ఫలితం అనేది లభిస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే అండి గంగరావి చెట్టు ఆకులు కూడా అండి ఈ విధంగా ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇవి ఆకులు నుండి చాలామందికి నాలుగు పైన ఒక మాదిరి పొక్కులు మాదిరి వస్తాయి కదండి, మనకి అన్నం తినలేకుండా పునరంతా పొంగినట్లుంటుంది. అలాంటి వారి కోసము ఈ వీడియో అండి. చూడండి ఈ ఆకులను ఒక 4-5 ఆకులు తీసుకొని రోట్లో కానీ రాయిపై కానీ వేసి బాగా మెత్తగా నూరాలండి. నూరి ఈ ఆకుల్ని ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళండి. ఈ నూరిన ముద్ద వేసి బాగా గ్లాస్ నీళ్ళు హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మరిగించి చల్లాలనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలించి ఊసేయాలండి. ఈ విధంగా ఒక 5 to 6 డేస్ చేసినట్లయితే మీకు నోట్లో వచ్చిన పొక్కులు అనేటివి చాలా వరకు తక్కువ అవుతాయండి. ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే ముందుగా మీకే వస్తుందండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ గంగరాల చెట్టు గురించి తెలుసుకుందాము. అయితే చెప్పు.